రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమన్నారు యూత్ కాంగ్రెస్ లీడర్ అలవల కార్తిక్. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా సమిష్టిగా పనిచేసి గెలిపించుకుంటామన్నారు. ప్రజలు బీఆర్ఎస్ బీజేపీని నమ్మడం లేదు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు కార్తిక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 60 రోజుల్లో చేసినటువంటి హామీలకు ఎంత డిఫరెంట్ ప్రజల్లోకి తీసుకుపోయినాం కాబట్టి ఇప్పుడు కూడా 6 గ్యారంటీల గురించి తీసుకువెళ్ళి ముందుగా యువతను ఆకర్షించుకునే దిశగా యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పిఎం ఉద్యోగులకు కూడా పెద్దవిట వేసే దిశగా మన రేవంత్ రెడ్డి గారు సకల విధాలుగా ఏ విధంగా అయితే విద్యార్థులకు నిరుద్యోగులకు లాభం చేకూర్చే దిశగా తీస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే టైం మళ్ళోసారి ఆసన్నమైంది. ప్రజలు మళ్ళోసారిగా తిరుగుబాటు చేసే స్టార్ట్ అయిందని చెప్పేసి మీ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి బలిసే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రెస్ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక